नमस्ते अंडी सच्चा स्पोर्ट्स की स्वागत ई वीडियो लो नेनु करवेपाकु पच्चड़ी तैयार चेस्तुन्नानु ई करवेपाकु पच्चड़ी कोसम करवेपाकु आकुल्नि बागा उल्चुकोनि बागा वाश चेसुकोनि गालिकि आरबेट्टुकोवालि तड़ी लेकुंडा इप्पुडु ओक पैन लो कोद्दिगा आयिल वेसुकोनि इंदुलो कोद्दिगा मेनपप्पु కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు అలాగే కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ రబ్బర్ను ఇలా వర్చుకుని వీటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయల్ని మన కారానికి తగ్గట్టుగా కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఇవి ఒకసారి కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకో పాన్లో ఈ కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది మరీ డ్రైగా అవసరం లేదు పచ్చడి కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని దాన్ని కూడా కొద్దిగా ఉడకబెట్టి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇలా చల్లారిన అన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చల్లారిన నెట్ని వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు దీంట్లోనే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది ఆప్షనల్ మనకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది అలా గ్రైండ్ అయిన తర్వాత దీనిపైన పోపు కోసం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే మినప్పప్పు కొద్దిగా శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఇంగువ ఇవన్నీ వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ పోపు వేగింది ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని కూడా వేసుకొని ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి దీన్ని టిఫిన్లోకి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి